టీడీపీ మేనిఫెస్టో చూసి వైసీపీ నేతలు అసూయ పడుతున్నారని బెంబేలెత్తుతున్నారని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. మేనిఫెస్టో తయారీకి ఓ కమిటీ ఉంటుందని, అందరి సూచనలతోనే రూపుదిద్దుకుంటుందని తెలిపారు. సిపిఎస్ రద్దు చేస్తారని జగన్ హామీ ఇచ్చి ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతారని చెప్పి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి జగన్ మెడలు వంచుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిక్కాల విజయబాబు, పార్లమెంటరీ అక్కిరెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన విధ్వంసకరమైన, ఒక అస్తవ్యస్తమైన పరిపాలన, ఒక అరాచకాల్లో ఆఫ్ఘనిస్తాన్ మించిపోయిన పరిపాలన, ఒక అప్పుల్లో శ్రీలంకను మించిపోయే విధంగా రాష్ట్రంలో తెచ్చిన పరిపాలన, ఇవన్నీ కూడా ఒక నరకంలో నాలుగేళ్లు మనం మెగుతా ఉన్నాం. అటువంటి ఈ నాలుగేళ్లలో ఆయన ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పి 98.5% చేశాను, మాకు మేనిఫెస్టోలు అన్నీ కూడా మేము అమలు చేశామని చెప్పారో, వాటి మీద ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. మామూలుగా మేనిఫెస్టో అయితే ఒక షీట్ ఇచ్చాడు ఆయన ఒకే ఒక కాగితం. నేను చంద్రబాబు నాయుడు గారు పెద్ద బుక్ ఇవ్వలేదు, ఒకే ఒక పేజీ ఇచ్చాడని చెప్పి ఒక కాగితం చూపించాడు నవరత్నాలు అని చెప్పాను. ఆ నవరత్నాలతో పాటు ఆయన ఎక్కడైతే టూర్ చేశాడు, అది ఆయన పాదయాత్ర కావచ్చు లేకపోతే ఎలక్షన్ల ప్రచారయాత్ర కావచ్చు, అక్కడ ప్రతి చోట కూడా అనేక హామీలు ఇచ్చారు. అవి లెక్కేస్తే దాదాపు ఒక 6 అడుగుల పైన హామీలు ఉంటాయి. అంతేకాకుండా ఆయన చెప్పిన హామీల్లో ఏవి చేశారు ఏవి చేయలేదు ఒకసారి మనం చూసుకుంటే, మనం ఎలక్షన్ ముందు ఏదైతే ప్రభుత్వం వచ్చిన వారంలోనే నేను సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. మరి మనం చూస్తూ ఉన్నాం ఆ సిపిఎస్ రద్దు పరిస్థితులతో. కేంద్రం మెడలో ఉంచుతాను, నాకు మీరు సరైన నెంబరు ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తానని చెప్పని ఆ రోజు ఛాలెంజ్ చేస్తే, మరి మనం అందరం కూడా నమ్మి ఒక ఛాన్సు, ఈయనేదో పోరాడతాడు హోదా చేస్తాడు రాష్ట్రాన్ని బాగు చేస్తాడు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పని ఆయన మాటలు నమ్మి మోసపోయి ఓట్లు వేస్తే ఆ ప్రత్యేక హోదా ఏమైనా మనం చూసాం. ఆ మెడలో ఉంచడం పోయి ఈయన అక్కడికి వెళ్ళి మెడలో ఉంచుకొని వస్తామన్నారు. అక్కడికి వెళితే మళ్ళీ బయటకు వచ్చేదాకా మెడ పైకి ఎత్తట్లేదు, ఎందుకంటే ఆయనకున్న బలహీనతలు. అక్కడ ఏమో జరుగుతుందో మెడలు ఉంచాలని ప్రయత్నం చేశారని తెలుసు. అందుకే ఆయన అడిగితే విలేకరులు ఒక మాట చెప్పాడు, మరి ఏం చేద్దాం మనం, దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారికి సొంతంగా మెజార్టీ ఇచ్చారు కాబట్టి మనం అడగలేకపోతా ఉన్నాం, అదే మెజార్టీ ఇవ్వకుండా ఉంటే నా సత్తా ఏంటో చూపించేవ్వండి అని చెప్పని చెప్తూ, ఇక మనం చేయగలిగింది ఏంటంటే వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన్ని అడుగుతూనే ఉంటామని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ ప్రత్యేక హోదా అలా అయిపోయింది. సంపూర్ణ మద్యపాన నిషేధం, మరి మీ అందరూ కూడా గుర్తుంది ఎన్నికల సమయంలో ఆడపడుతులకి హామీ ఇచ్చాడు, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మళ్ళీ మిమ్మల్ని ఓటు అడుగుతాను మీ దగ్గరికి ఓటుకు వస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు రేపు మళ్ళీ ఎన్నికల్లో ఏ విధంగా మహిళల్ని ఓటు అడుగుతారని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు, దాన్ని ఇంకా మద్యం ద్వారా అనేక వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చుకుంటూ సరైన నాణ్య